గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చేస్తున్నారు, ఓకే ప్లీజ్ ఒక సబ్స్క్రైబే కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో రెండు ప్రెషర్ లింక్స్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇలానే అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లింక్ మీద క్లిక్ చేసి చూడితే మీకు ఇన్పుట్ అని వస్తుంది. కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఇన్పుట్ అని వచ్చిన తర్వాత ఆడ డౌన్లోడింగ్ అని పడుతుంది. ఇన్పుట్ అయినాక ఇలానైతే మీకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లిరిక్స్ని ఏమనకండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్స్ కానీ దేన్ని ఏమనకనండి. ఇక్కడ ఏం చేస్తారంటే 5 సెకండ్స్ ఇక్కడికి రండి, ఓకే 5 సెకండ్స్, ఓకే ఇక్కడికి రండి. ఇక్కడికి అయితే 5 5 1 వరకు అయితే రండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఇమేజ్ అండ్ వీడియోస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ మీకు మీ పొలిటికల్ లీడర్ మీకు ఎవరు నచ్చుతారో వాళ్ళ అయితే ఇచ్చుకోండి. నాకంటే పవర్ స్టార్ అయితే ఇష్టం కాబట్టి నేనైతే పవర్ స్టార్ ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ ఇమేజెస్ అయితే మీరు ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నేనైతే యాడ్ చేసి అయితే చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. ఫుల్ స్క్రీన్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్కి ఒక బటన్ ఉంది చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి చూడితే ఇలానైతే ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా సైడ్ స్క్రోల్ చేయండి, ఇంకొక బీట్ మార్క్ ఉంది చూడండి అక్కడికి పోండి. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ సౌండ్ పక్క పండి, దాని మీద క్లిక్ చేస్తే క్రాప్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియోస్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కొద్దిగా దీన్ని అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే సైడ్కి ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా ఈ బీట్ మార్క్ అంటే ఇంకో బీట్ మార్క్ దగ్గర తీసుకోపండి. ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, క్రాప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇలానైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసేయండి. నేనైతే యాడ్ చేసి అయితే చూపిస్తాను సింపుల్గా ఫ్రెండ్స్. అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేసేయరు కదా, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్, షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాను. దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇలానైతే 2 ఇమేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు, ఓకే 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మనం ఏదైతే ఎడిట్ చేసామో ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్, ఓకే ఓకే ఇలానైతే వస్తుంది. ఓకే ఇప్పుడైతే కిందికి అయితే స్క్రోల్ చేసాను ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఇమేజెస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఓకే ఇక్కడ ఫస్ట్ ఫోటోకి సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. మళ్ళీ సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ థర్డ్ ఇమేజ్కి గ్యాప్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఫోర్త్ ఇమేజ్కి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్, ఓకే. మళ్ళీ ఫిఫ్త్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసేయండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. ఏంటంటే ఇలా 2 ఇమేజెస్, ఫస్ట్ 2 ఇమేజెస్కి యాడ్ చేయాలి, మళ్ళీ మధ్యలో ఒక ఇమేజ్ విడిచిపెట్టాలి. అంటే 2 ఇమేజెస్కి యాడ్ చేసి మళ్ళీ లాంగ్ ఇమేజ్కి విడిచిపెట్టాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఇమేజెస్కి అయితే యాడ్ చేసిన, ఇక్కడ లాంగ్ ఇమేజ్ ఉంది కదా దీన్ని విడిచిపెట్టేసిన, మళ్ళీ ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా ఈ వీటికి యాడ్ చేయాలి. ఇలానైతే అన్ని ఇమేజెస్కి అయితే యాడ్ చేసాను ఫ్రెండ్స్. నేనైతే యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే సింపుల్గానైతే యాడ్ చేసారు కదా. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఏదైతే షేక్ ఎఫెక్ట్ ఉందో దానిలోకి అయితే వెళ్ళిపోండి. సెకండ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్, ఓకే. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఏదైతే ఎడిట్ చేసామో ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోండి, ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడనైతే కిందకైతే స్క్రోల్ చేసాను ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లాంగ్ ఇమేజ్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసేయండి. ఇక్కడ లాంగ్ ఇమేజ్ ఉన్నాయి చూడండి, అవిటికి మాత్రమే. స్మాల్ ఇమేజెస్కి ఇంతసేపు ఫస్ట్ ఎఫెక్ట్, లాంగ్ ఇమేజెస్కి సెకండ్ ఎఫెక్ట్, ఓకే. సింపుల్గానైతే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎందుకంటే మనకు సపోర్ట్ ఉంటుంది, ఓకే. ఇక్కడ మీ
ఫ్రెండ్స్ అయితే నేనైతే అన్నిటికైతే యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మీ లోగో ఉంటే లోగో యాడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నా లోగో ఉంటుంది, ఫస్ట్ ఇక్కడ వస్తుంది, బట్ ఇక్కడ రావట్లేదు ఎందుకంటే నేను ఎడిట్ చేస్తున్నా ఒకటి. మీకు ప్రీసెట్లో మాత్రం నా లోగో వస్తుంది, లోగో డిలీట్ చేసేయండి. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.